గూగుల్ అది అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ. ఇది ఇంటర్నెట్ సంబంధిత సేవలను అలాగే ఉత్పత్తులలో ప్రత్యేకత ఉన్న కంపెనీ. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ టెక్నాలజీస్, సెర్చ్ ఇంజన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇలా ఎన్నో రంగాలలో ఉంది. గూగుల్ అనగానే మనకి ఇద్దరు ఫౌండర్లు గుర్తుకు వస్తారు, కానీ అన్అఫీషియల్ థర్డ్ ఫౌండర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గూగుల్ని 1998 సెప్టెంబర్ 4 లారీ పేజ్, సర్గీ బ్రెయిన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు కనిపెట్టారు. అప్పుడు వారి ఇద్దరికి 14% షేర్స్ అనేవి ఉన్నాయి. అలాగే 56% స్టాక్ హోల్డర్ ఓటింగ్ శక్తిని పర్యవేక్షించే స్టాక్ ద్వారా నియంత్రిస్తారు. 4/1998 కాలిఫోర్నియాలో గూగుల్ను ప్రైవేట్ కంపెనీగా మార్చారు. అక్టోబర్ 22, 2002 గూగుల్ని డిల్వారాలో విలీనం చేశారు. 2004 August 19 ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జరిగింది. అలాగే గూగుల్ కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూకి హెడ్ క్వార్టర్స్ని మార్చారు, గూగుల్ ప్లెక్స్ అనే పేరు పెట్టారు. August 2015 గూగుల్ తన వివిధ ఆస్తులను ఆల్ఫాబెట్ ఐఎన్సి అని పిలిచే ఒక సమ్మేళనంగా రీఆర్గనైజ్ చేసే స్ట్రాటజీను ప్రకటించింది. గూగుల్ ఆల్ఫాబెట్ యొక్క ప్రముఖ అనుబంధ సంస్థ, అలాగే ఆల్ఫాబెట్ యొక్క ఇంటర్నెట్ ఆస్తుల కోసం ఒక అంబ్రిల్లా కంపెనీగా కొనసాగుతుంది. ఆల్ఫాబెట్ సీఈఓ అయిన లారీ పేజ్ స్థానంలో సుందర్ పిచై వచ్చారు. గూగుల్ కంపెనీ ఎప్పుడైతే వేగంగా వృద్ధి చెందిందో అప్పుడు గూగుల్ ప్రొడక్ట్స్ని, పార్ట్నర్షిప్స్ని గూగుల్ సెర్చ్ ఇంజన్కు ఒక చైన్లా లింక్ చేశారు. మనకు వర్క్ అలాగే ప్రొడక్టివిటీ సర్వీసెస్ కోసం గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, టైం మేనేజ్మెంట్ కోసం గూగుల్ క్యాలెండర్, మెయిల్ అకౌంట్కి గూగుల్ అకౌంట్. ఈ యొక్క గూగుల్ అకౌంట్ వల్ల గూగుల్ సర్వీసెస్ మొత్తాన్ని పొందవచ్చు. మెసేజింగ్, వీడియో చాట్స్ కోసం గూగుల్ డియో, గూగుల్ మీట్, గూగుల్ హ్యాంగ్ అవుట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం గూగుల్ ట్రాన్స్లేట్, నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్ట్రీట్ వ్యూ, వీడియో షేరింగ్కి యూట్యూబ్. సో ఇలా గూగుల్ ప్రొడక్ట్స్, గూగుల్ పోడ్కాస్ట్, బ్లాగర్, గూగుల్ కీప్, గూగుల్ ఫొటోస్, క్రోమ్, ఇంకా ఎన్నో, ఇవి అన్నిటిని సెర్చ్ ఇంజన్కి ఒక చైన్లా క్రియేట్ చేశారు. 2010 నుండి 2015 గూగుల్ హార్డ్వేర్ని కూడా స్టార్ట్ చేసింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ స్పీకర్, గూగుల్ విర్చువల్ రియాలిటీ హెడ్సెట్, ఇంకా ఎన్నో. ఇప్పటికీ ఎన్నో ఎక్స్పెరిమెంట్లు గూగుల్ ప్రయత్నిస్తుంది. google.com అనేది ప్రపంచంలో అత్యధికంగా చూసే వెబ్సైట్. యూట్యూబ్, బ్లాగర్తో సహా అత్యధికంగా చూసే top 100 వెబ్సైట్లలో అనేక ఇతర గూగుల్ సర్వీసులు ఉన్నాయి. 2017 ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ అమెజాన్ను అధిగమించింది. కానీ ప్రైవసీ ప్రాబ్లమ్స్, ఇలాంటి విషయాల్లో విమర్శలు వచ్చాయి. గూగుల్ అనేది ఫాస్టెస్ట్ సెర్చ్ ఇంజన్ మాత్రమే. నేను డార్క్ వెబ్ గురించి చేసిన వీడియోలో ముందే చెప్పాను. గూగుల్ని ఇద్దరు ఫౌండర్లు 1998 పిహెచ్డి చేస్తున్నప్పుడు కనుక్కున్నారు అని వీడియో స్టార్టింగ్లో చెప్పాను. కానీ 1996 జనవరిలో గూగుల్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్గా లారీ పేజ్, సర్గీ బ్రెయిన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అన్అఫీషియల్గా మూడో ఫౌండర్ స్కాట్ హసాన్ ఉన్నాడు. ఈయన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం ఎక్కువ కోడ్ రాసిన లీడ్ ప్రోగ్రామర్. కానీ గూగుల్ని ఒక కంపెనీగా స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోయారు, ఎందుకంటే తన కెరియర్ని రోబోటిక్స్లో కొనసాగించాలి అని అనుకున్నారు. అయితే 2006 విలో గ్యారేజ్ అనే కంపెనీని స్థాపించాడు. కన్వెన్షనల్ అంటే సాంప్రదాయక సెర్చ్ ఇంజన్లు ఒక పేజ్ ఎన్నిసార్లు సెర్చ్లో కనబడిందో కౌంట్ చేయడం ద్వారా పేజ్ ర్యాంకును ఇచ్చేది. సో వెబ్సైట్ల మధ్య మెరుగైన సంబంధాలను అనాలిసిస్ చేసే ఒక సిస్టమ్ను కనిపెట్టారు. దీనినే ఆల్గోరిథం పేజ్ ర్యాంక్ అనేవారు. ఇది వెబ్సైట్ పేజెస్ కౌంట్, అలాగే బ్యాక్ లింక్స్ అంటే ఒరిజినల్ సైట్ను లింక్ చేసే సంఖ్య బట్టి వెబ్సైట్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. లారీ తన ఆలోచనలను అమలు చేయడానికి స్కాట్కి చెప్పేవాడు, అతడు కోడ్ రాసేవాడు. లారీ అలాగే బ్రిన్ కొత్త సెర్చ్ ఇంజన్కి బ్యాక్రబ్ అనే నిక్ నేమ్ పెట్టారు, ఎందుకంటే సైట్ ఇంపార్టెన్స్ను అంచనా వేయడానికి సిస్టమ్ బ్యాక్ లింక్స్ని చెక్ చేశారు. స్కాట్ అలాగే అలన్ స్టెంబర్గ్ గూగుల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేశారు. 1998 పబ్లిష్ చేసిన పేజ్ ర్యాంక్ అలాగే ప్రోటోటైప్ని బట్టి రాజీవ్, అలాగే టెర్రీ, అలాగే లారీ, బ్రిన్ ప్రాజెక్ట్లో ఫస్ట్ పేజ్ని రాశారు. హెక్టార్, అలాగే జెఫ్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. పేజ్ ర్యాంక్ ఒకప్పుడు సైట్ స్కోరింగ్ అంటే ఎక్కువ మంది చూసే సైట్ పేజ్ని ర్యాంకింగ్లో ఎక్కువ ఇచ్చేది. దీనిని రాబిన్ లీ తయారు చేశారు. తర్వాత లారీ పేజ్ ర్యాంక్ని కనిపెట్టారు. దీనివల్లే లీ చైనీస్ సెర్చ్ ఇంజన్ బైడూని కనిపెట్టారు. సెర్చ్ ఇంజన్ పేరు గూగుల్ GOOGLE అని పెడదామనుకున్నారు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల గూగుల్ అని మార్చారు. గూగుల్ అనే డొమైన్ని 15 సెప్టెంబర్ 1997 రిజిస్టర్ చేశారు.
కంపెనీని విలీనం చేశారు. ఈ కంపెనీని ఫ్రెండ్ గ్యారేజ్లో ప్రారంభించారు. గూగుల్ ప్రారంభంలో అంటే 1998 ఆగస్టులో సన్ మైక్రో సిస్టమ్స్ కోఫౌండర్ యాండీ $100,000 సహకారం అందించారు. గూగుల్ని కనిపెట్టకముందే ఈ అమౌంట్ ఇచ్చారు. అలాగే జెఫ్ పేజెస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్, ఎంటర్ప్రెన్యూర్ రామ్ కూడా మనీ ఇచ్చారు. ఇనీషియల్ ఇన్వెస్టర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వల్ల గూగుల్కి $1,000,000 పైగా ఫండ్ వచ్చింది. దీనివల్లే మెన్లో పార్క్లో వారి ఆఫీస్ని ఓపెన్ చేసుకోగలిగారు. అలానే 1998 నుంచి 1999 వరకు ఇంకో 25 మిలియన్లు ఫండ్ వచ్చింది. మార్చ్ 1999లో కంపెనీ ఆఫీస్ను పాలో ఆల్టోకి షిఫ్ట్ చేశారు. గూగుల్ ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్లను అమ్మేవారు. 2000లో యాహూకి డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా గూగుల్ అవ్వింది. అక్టోబర్ 2006లో 1.65 బిలియన్తో యూట్యూబ్ని అక్వైర్ చేసుకున్నారు. నవంబర్ 13, 2006కి డీల్ ఫైనల్ అవ్వింది. యూట్యూబ్ని కొనేసుకున్నారు. 2005లో ప్రాఫిట్ ఎక్కువ అవ్వింది. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ గూగుల్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. 2011లో గూగుల్ని ఉపయోగించి 3000 సెర్చ్లు చేసేవారు. అది కూడా ప్రతిరోజు. వర్క్లోడ్ ఎక్కువ అవ్వింది. ఈ వర్క్లోడ్ వల్ల 11 డేటా సెంటర్లను ప్రపంచం మొత్తంలో పెట్టారు. 2011లో మోటో కంపెనీని కొనుక్కున్నారు. 2012లో గూగుల్ $50 మిలియన్ యాన్యువల్ రెవెన్యూని జనరేట్ చేసింది. జూన్ 2013లో గూగుల్ వేజ్ని సంపాదించింది. 2013, 2014, 2015, 2016లలో 133 బిలియన్ నెట్వర్క్కు రీచ్ అవ్వింది. అక్టోబర్ 2016లో గూగుల్ 70 ఆఫీసెస్లను 40 కంట్రీస్లలో ఆపరేట్ చేస్తుంది. 2018-19లలో ఎంప్లాయీస్ మధ్య గొడవలు అవ్వాయి. సో ఇదే హిస్టరీ ఆఫ్ గూగుల్. 2020 కరోనా వల్ల అందరూ ఇంటర్నెట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఎంటర్టైన్మెంట్ కోసం. టర్న్ ఓవర్ అనేది పెరగవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అలాగే బుక్ సమరీస్ కోసం, టెక్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఈజ్ సివివిఆర్ సైనింగ్ ఆఫ్.